హలో, నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? రామోజీ ఫిల్మ్ సిటీలోని ఒక లొకేషన్ ఏమన్నమాట ఈరోజు వీడియోలో చూపించబోతున్నాము. మనకి చాలా ఇలాంటి రెడ్ కలర్ బస్సెస్ ఉంటాయి, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మనల్ని డ్రాప్ చేస్తూ ఉంటాయి, మళ్ళీ పిక్ చేసుకుంటూ ఉంటాయి. ఈరోజు ఇది షూటింగ్ లొకేషన్ చూడండి. ఈ బిల్డింగ్లో చాలా జరుగుంటాయి, మనకి కోల్కతా టైప్ బిల్డింగ్స్ అన్నమాట ఇవి. మూవీ షూటింగ్స్ కానీ సీరియల్ షూటింగ్స్ కానీ చేస్తూ ఉన్నారు. అక్కడ కనిపిస్తుంది చూసారా ఇల్లు, అత్తారింటికి దారేదిలో ఇల్లు అది. ఇంకా పక్కన బిల్డింగ్ కూడా ఇంకేదో మూవీలో వాడారు, నాకు ఐడియా రావట్లేదు పేరు. ఇదైతే ఒక మార్కెట్ ఏరియా అండి, చాలా మూవీస్లో మీరు చూసుంటారు. గుర్తుపట్టండి, చూద్దాం ఏ మూవీస్లో ఇది చూసుంటారో ఈ సెట్ని. కామెంట్ చేయండి గుర్తొస్తే. ఇది కూడా షూటింగ్ జరిగేటివేనండి, ఈ రోడ్డు ఇల్లులు ఇవన్నీ. రియల్ రోడ్స్ మీద చేస్తే మనకి యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా సామాన్య ప్రజలకి. సో ఇలాంటి సెట్స్లో చేస్తారన్నమాట రోడ్ల మీద షూటింగ్. వీళ్ళు గుర్తుపట్టారా, ఈ టీవీ సీరియల్స్లో వస్తుంది, ఇంకా చాలా సీరియల్స్లో మూవీస్లో కూడా వస్తుంది. మంచి పల్లెటూరు ఇల్లు. నెక్స్ట్ ఇది చూడండి, డోర్స్ ఓపెన్ చేస్తే బయట అన్ని చెట్లే ఉంటాయి, ఓన్లీ ముందు వైపుకి అన్నమాట ఈ సెట్. షూటింగ్ జరిగేటప్పుడు దీనికి కొంచెం డెకరేట్ చేసి మంచిగా చేస్తారు. అండ్ ఈ పల్లెటూరుది ఈ సీరియల్ తీసినప్పుడట ఈ రోడ్ మీద మట్టి పోసి సేమ్ పల్లెటూరు లాగా చేస్తారంట, మాకు అందులో గైడ్ చెప్పారు, బస్సులో ఉన్న గైడ్. ఇప్పుడు అటు సైడ్ మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో తెలుసా? మీరు గెస్ చేయగలరా? సెంట్రల్ జైల్. చాలా మూవీస్లో చూసుంటారు కదా, సీరియల్స్లో కూడా విలన్స్ గేట్లో నుంచి బయటకు రావడం చూసుంటారు మీరు. అది ఇదే, మనం ఎంటర్ అవ్వబోతున్నాం సెంట్రల్ జైల్. మేము వెళ్తున్నాం జైల్ లోపలికి, వెళ్తున్నాం వెళ్ళాం. చూడండి అక్కడ వ్యాన్స్ ఉన్నాయి. జైలుకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ వచ్చింది. అక్కడ ఒక ఖైదీని విచారిస్తున్నారు పోలీసులు, ఇటువైపు కూడా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఖైదీలను ఎలా బంధించి ఉంచారో జైల్లో. మాకు అక్కడ ఒక సౌండ్ వచ్చిందండి, డోర్స్ ఓపెన్ చేయండి అని గోడలు బద్దలు కొట్టిన సౌండ్ వచ్చింది. నేను కాపీరైట్ క్లెయిమ్ వస్తుందని చెప్పేసి సౌండ్ పెట్టట్లేదు. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, టేక్ కేర్.